కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా తంగదంచు గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. తంగదంచు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రెండవ అత్యంత ఇంపార్టెంట్ ఈవెంట్ ఈరోజు మూడవ విడత రైతులకి 3,600 కోట్లు దాదాపు 36 లక్షల చిల్లర ఖాతాలకు 14 లక్షల చిల్లర మంది రైతులకి 3,000 కోట్ల రూపాయలు అసలైతే 600 చిల్లర కోట్ల రూపాయలు వడ్డీ ఇవ్వబోతున్నారు ఒక్క కలంపోటుతో ముఖ్యమంత్రి గారు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ రైతులకి ఈరోజు రుణ విముక్తి పథకంలో డెట్ రిలీఫ్ స్కీమ్ లో ఇక్కడి నుంచి మొదలవుతుందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటా. ఇది చిన్న విషయం కాదు. దేశంలో ఈ రాష్ట్రంలో ఈ స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో మొట్టమొదటిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీ నుంచి రైతులకి డెట్ రిలీఫ్ ఏర్పాటు చేసింది మొట్టమొదటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మొదట ఒకసారి విపి సింగ్ గారు ఒకసారి మన్మోహన్ సింగ్ గారు దేశంలో ఏదో 10,000 రూపాయలు రైతుకని ఏదో ఒక షరతులతో ఇచ్చారు. ఇక్కడ మనం 150,000 రూపాయలు ఒక రైతుకి పక్కన మేము మిగులు రాష్ట్రం మా ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం 100,000 రూపాయలకు పరిమితం చేస్తే ఈరోజు 150,000 రూపాయలు ఇస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో సాక్షాత్ ఎన్నికలప్పుడు శాసనసభ ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి గారు వెళ్లి డెట్ రిలీఫ్ అనౌన్స్ చేస్తే 22 కోట్ల జనాభా ఉండే ఉత్తరప్రదేశ్కి 33,000 కోట్లకు పరిమితం అయింది. ఇక్కడ 4,80,00,000 5 కోట్ల లోపల ఉండే జనాభాకి 24,500 కోట్లు 16,000 కోట్ల లోటు ఉండే ఈ రాష్ట్ర ఖజానా 16,000 కోట్ల లోటు ఉంటే 24,500 కోట్లు ఇవ్వటం. ఈరోజు మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాలు మనకి టీమ్స్ ని పంపించాయి. ఈ రుణ విముక్తి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో చూసిరామని పంపించిన పరిస్థితి ఒక రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ నిలబడిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటా ఉండా. ఇది మా ఇంకొక 8,000 చిల్లర కోట్లు 4th and 5th నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. బ్యాంకులు రైతులకి 6% వడ్డీ వేస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు 10% వడ్డీ వేసి రైతులకి వడ్డీతో కూడా కలిపి 3,600 కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేసి దానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఈరోజు దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతుల విషయంలో మోడల్ గా నిలబడుతున్నాం. ఎక్కడ రైతులకి ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు అక్కడ ఉండండి, ఏం కావాలన్నా చేయండి, బడ్జెట్ కి అతీతంగా చేయమని చెప్పిన నాయకులు చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నా. ఈరోజు టోటల్ ఎక్స్టెంట్ ఏ రైతు ఎన్ని ఎకరాలు మీ సర్వే నెంబర్ లో పలాన సుబ్బయ్యకి 2.5 ఎకరా ఉంది సర్వే నెంబర్, ఇది ఏ పంట పెట్టారో యాప్ లో కొట్టే వచ్చే పరిస్థితి. ఈ క్రాప్ బుకింగ్ చేశాం, సాయిల్ హెల్త్ కార్డ్, మొన్న మిలిండే గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చింది. రేపు నవంబర్ 15, 16, 17 అక్కడ విశాఖపట్నంలో ఎంఓయూ చేసుకుంటున్నాం. వాళ్ళు చెప్పారు మేము ఆఫ్రికా ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో చేశాం, కానీ మీరు ఈ రాష్ట్రం ఇంత టెక్నాలజీ రైతుల కోసం వాడుతుందంటే నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా. సాయిల్ హెల్త్ కార్డ్స్, ఇన్పుట్ సబ్సిడీ 2 మాసాల్లో 1,900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మైక్రో ఇరిగేషన్ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ ఇరిగేషన్ 1,120 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. మరి అదేవిధంగా మెకనైజేషన్ లో 450 కోట్లు ఖర్చు పెడుతున్నాం, రైతుల దానికి 200 చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం. మైక్రో న్యూట్రియంట్స్ సూక్ష్మ పోషక పదార్థాలు 100% ఉచితంగా ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నా. ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యం భారతదేశంలో ఒక మోడల్ గా నిలబడుతున్నామని చెప్పి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ రైతుల విషయంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద ఫార్మర్స్, రైతులు ఫస్ట్, రైతులు తర్వాత ఏదైనా అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. ధన్యవాదాలు వ్యవసాయ శాఖ మంత్రి గారికి. ఇప్పుడు రైతు బిడ్డ మన కర్నూలు వాస్తవ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కెఈ కృష్ణమూర్తి గారు ప్రసంగిస్తారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, సభావేదికను అలంకరించిన సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు, అదేవిధంగా అధికారులకు అందరికీ, ముఖ్యంగా నా ఎదుట కూర్చున్నటువంటి రైతులకు అందరికీ నేను నమస్కారాలు పెట్టుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే మా మనస్సుల్లో ఆనందం, మీ కళ్ళల్లో సంతోషం.
కానీ కొంతమంది కళ్ళల్లో కారం ఉంటుందేమో తెలియడం లేదు. కానీ మీకు మాత్రం ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఇది సంతోషకరమైనటువంటి మీటింగ్. ఇది ఈ మీటింగ్ ఎలా సెలెక్ట్ చేశాం, ఆరోగ్యకరమైన విత్తనాల ఉత్పత్తి కర్నూలు జిల్లా నేల వాతావరణం అనువైనదిగా గ్రామస్తులు గుర్తించడంతో, శాస్త్రవేత్తలు గుర్తించడంతో కర్నూలు జిల్లా మెగా సీడ్ హబ్గా అభివృద్ధి చేస్తాననే 2014 జూన్ 15వ తేదీన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారని కూడా మీకు గుర్తు చేస్తున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేసిన హామీని ఈరోజు మేము నెరవేరుస్తా ఉన్నామని కూడా సంతోషం వేస్తున్నాం. ఈ మేరకు అమెరికాకు చెందిన అయోవా విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో తగడంత వ్యవసాయ క్షేత్రంలో 650 ఎకరాల విస్తీర్ణంలో 670 కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడ సీడ్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే లక్ష్యంగా కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చూడాలనే ఉద్దేశంతోనే రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, సకాలంలో తక్కువ ధరతో ఇవ్వాలనే లక్ష్యంతోనే దేశంలోనే తొలి విత్తన భాండాగారాన్ని ఈ సీడ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సీడ్ పార్కులో ప్రపంచ స్థాయి ప్రయోగశాలలు, సీడ్ ప్రాసెసింగ్ సదుపాయాలు, విత్తన అభివృద్ధి కేంద్రంతో పాటు విదేశాల్లో కూడా విత్తన ఎగుమతి, ఇక్కడి నుంచి కూడా విత్తన ఎగుమతి విదేశాలకు చేస్తాం, అటువంటి టైప్లో ఏర్పాటు చేస్తున్నాం. దీనిని కూడా తెలియజేస్తున్నాను. వ్యవసాయ పరిజ్ఞాన్ని అందివడానికి కార్యక్రమం ఈ పార్కు కూడా తోడ్పడుతుందని కూడా మీకు చెప్పగలుగుతున్నాం. ప్రయోగశాల విశ్వవిద్యాలయంలో భూములు అప్పగించడం కాదని, వారి నుంచి టెక్నాలజీని మాత్రమే ఉపయోగించుకోవడానికి మేము ఈ భూముల వ్యవసాయాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాదు, ఈ సీడ్ పార్క్ ఏర్పాటు వల్ల ఇక్కడ ఎంతోమంది ఉపాధి లభిస్తూ ఉంది, తద్వారా వారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, దాంతో ఎలాంటి సందేహం లేదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి చాలామంది బీదలు, పేదలు ఇక్కడి నుంచి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా రేపు ప్రొద్దున ఈ యొక్క అయోహా విశ్వవిద్యాలయం వారితో వారితో కూడా కలిసి వారి యొక్క ఎట్లా చేస్తున్నారో, అక్కడ ఏ విధంగా దాన్ని ఉత్పత్తి చేస్తున్నారని ఒకసారి చూసిపోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా అవకాశాలు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ఇదే ప్రదేశంలో ఇంకా రానున్నటువంటి గుజరాత్ అంబుజా ఫ్యాక్టరీ, అదేవిధంగా ఇంతకుముందు చేసినటువంటి ఫ్యాక్టరీ ఇంకా చాలా, దీన్ని మెగా హబ్గా ఈరోజు మెగా సీడ్ హబ్గా ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇంతకంటే మంచి సలహా ఈరోజు, ఇంతకంటే మంచి కార్యక్రమం, ఇంతకంటే మంచి కార్యక్రమం అంటే 3వ విడత ఈరోజు రుణమాఫీ చేస్తున్నాం. మరి మీ భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. మమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఈరోజు ఎలా చేసుకొని పోతున్నారు చంద్రబాబు నాయుడు అంటే, నేను చెప్పాను ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి, మేము ఆరాధించే వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయనే ఒక మగవాడు అని చెప్పి నేను ఈరోజు మీకు మనవి చేసుకుంటూ నేను సెలవు చేసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రయోగాత్మకమైన మెగా సీడ్ పార్క్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు తమ అమృత హస్తాల చేత ప్రారంభిస్తారు. అయోవా యూనివర్సిటీ సీడ్ సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ మంజిత్ కె మిశ్రా గారు మాట్లాడతారు. చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నాయుడు, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్, ఎస్పెషల్లీ ద ఫార్మర్స్ అండ్ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్,
This is a day of celebration. Celebration of the role of quality seed of agriculture. Agriculture feeds the world, and seed is the beginning of agriculture. So seed is the foundation of food security, of civilization. So we are very delighted and privileged to be part of your vision, Chief Minister Naidu, of making quality seed available, accessible, and affordable to the farmers in Andhra Pradesh. This is also a day of celebration of the farmers making a huge difference in feeding the world. Remember this, a child that does not eat does not learn. So not only the food security, but for nutrition, seed has a critical role to play. So we are very much in appreciation of your vision, Chief Minister Naidu, and we want to collaborate with Andhra Pradesh government in making this wonderful vision possible, a grand vision where people will look back from 25 years from now and say that we invested in the future. Because to feed the future, we must first seed the future. Now I turn it over to my colleague, Dr. Dilip Guntuku, who is the Global Program Leader at the Seed Center, to provide the next step. Thank you, Dr. Mishra. నేను ఇదే ప్రదేశం నుంచి వచ్చిన అతన్ని కాబట్టి నేను తెలుగులో మాట్లాడగలను. అంత మంచిగా ఉండకపోవచ్చు తెలుగు కొన్ని రోజులైంది కాబట్టి. సభకు విచ్చేసిన రైతు సోదర సోదరీమణులకు ఐయోవా స్టేట్ యూనివర్సిటీ తరపున మా హృదయపూర్వక నమస్కారములు. అండ్ ఈ మెగా సీడ్ పార్క్ ప్రాజెక్టు ద్వారా మాకు ఈ అత్యంత అరుదైన అవకాశాన్ని కల్పించిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి గారు అండ్ గౌరవ వ్యవసాయ శాఖ మాచులు అండ్ గౌరవ మంత్రివర్యులు భూమా అఖిలప్రియ గారు అండ్ వేదికను అలంకరించిన పెద్దలు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ప్రభుత్వ అధికారులు అదే రకంగా ఇక్కడ కొంతమంది నా టీచర్లు కూడా ఉన్నారు బికాజ్ నేను యాంగ్రూలో చదువుకున్నాను అండ్ వ్యవసాయ విద్యా విద్యావేత్తలు అండ్ వ్యవసాయ విద్యార్థులు నా తోటి మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ మా బృందం తరపున కూడా హృదయపూర్వక నమస్కారాలు మెగా సీడ్ పార్క్ ప్రాజెక్టు చెప్పే ముందు అండ్ చీఫ్ మినిస్టర్ గారు అన్వీల్ చేసే ముందు ఐయోవా గురించి ఐయోవా స్టేటు అండ్ ఇండియా మధ్య అనుబంధం గురించి కూడా ఒక రెండు ముక్కలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను ఐయోవాకి వెళ్ళేంత వరకు నాకు తెలియదు దాని హిస్టరీ సో ఈ రకంగా ఈ సభాముఖంగా మీతో షేర్ చేసుకుందామని ఐయోవా స్టేటు ప్రపంచంలోనే వ్యవసాయ పరిజ్ఞానం గురించి బాగా పేరొందిన స్టేటు ఈవెన్ అమెరికాలో కూడా ఐయోవా స్టేట్ యూనివర్సిటీ యూ కుడ్ సీ సెవరల్ సీడ్ కంపెనీస్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ మెనీ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ బేస్డ్ ఎట్ ఐయోవా స్టేట్ అంతేకాకుండా ఐయోవాకి ఇండియాకి అనుబంధం ఇప్పటిది కాదు మహాత్మా గాంధీ గారు మన స్వాతంత్రం తీసుకురావడం గురించి నిరాహార దీక్ష చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అతను నిరాహార దీక్ష హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేసిన తర్వాత ఏ రకమైన పోషకాహారం తీసుకోవాలి అని జార్జ్ వాషింగ్టన్ కార్వర్కి లెటర్స్ రాస్తుండేవారు ఇప్పటికీ ఆ లెటర్స్ పొందుపరచడం జరిగింది దాని తర్వాత ఐయోవా నుంచి నార్మన్ బోర్లాగ్ అండ్ ఎంఎస్ స్వామినాథన్ మీ అందరికీ తెలుసు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వాళ్ళు హరిత విప్లవానికి నాంది పలికారు ఈరోజు మరలా మన చీఫ్ మినిస్టర్ ఈ విత్తన పార్క్ ప్రాజెక్టు ద్వారా విత్తన విప్లవానికి నాంది పలుకుతున్నారు లెట్స్ గివ్ హిమ్ ఎ బిగ్ బిగ్ హ్యాండ్ థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్ ఫర్ దిస్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ముఖ్యంగా ఈ పార్కులోన
మేము ఇనీషియల్ డిస్కషన్స్ చేసేటప్పుడు మేలో చీఫ్ మినిస్టర్ గారు విజిట్ చేయడం జరిగింది అండ్ చాలా ముఖ్యమైన వ్యక్తుల్ని ఐవా స్టేట్లో కూడా తను కలవడం జరిగింది. జరిగి ఈ ప్రాజెక్టు గురించి అవగాహన వచ్చిన తర్వాత నేను ఇది యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రైతులకి దీని తాలూకా ఫలితాలను ఇవ్వాలి అని అతను కోరడం జరిగింది. అదే రకంగా ఆదేశాలను కూడా అతను ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా 3 నెలలు. దాని తర్వాత నేను చాలాసార్లు విన్నాను, అదే ఫస్ట్ టైం తనని కలవడం. ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే తను పడుకోరు, మిగిలిన ఆఫీసర్ని పడుకోనివ్వరు అని అయితే నేను విన్నాను. బట్ మాకిప్పుడు వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ వన్ అండ్ ఇట్స్ లైక్ వీ ఆల్మోస్ట్ స్పెంట్ 3 మంత్స్ వితౌట్ హ్యావింగ్ గుడ్ స్లీప్స్ చీఫ్ మినిస్టర్ అండ్ వీ పుట్అప్ దిస్ మోడల్ అండ్ వీ వుడ్ లైక్ యూ టు అన్వీల్ దిస్ వన్. అంతే రకంగా అతను ఇంకొక ముఖ్యమైన మాట ఒకటి చెప్పారు అక్కడ ప్రతి సభలో అతను అటెండ్ అయ్యేటప్పుడు. You could see all these IT people coming and asking him, mee valne mem andaram ikkada unnam ee roju america lo unnam ante adantha mee valne anese andaru cheppadam jarigindi. Appudu Iowa State University lo atanu maatladutunnappudu okate mukka chepparu tanu paata andhra pradesh ni chaala na kashtam toni IT rangani vruddhi chesi prapancha patamlo pettanu ee navya andhra pradesh ni వ్యవసాయ రంగంలో ఉన్నతంగా తీర్చిదిద్ది మళ్ళీ ప్రపంచ పటంలో పెడతాను అని అతను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ చీఫ్ మినిస్టర్. విత్ దిస్ వన్ ఐ రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ అన్వీల్ ద మోడల్.
సమయాభావం చేత మొత్తం ఉన్న పార్క్ లో విషయాలన్నీ ఇప్పుడు చర్చించలేకపోవచ్చు, బట్ స్టాల్ ఉన్నది. ఎవరికైనా ఉత్సాహం ఉండి ఎక్కువ తెలుసుకోవాలి అంటే ప్లీజ్ విజిట్ ద స్టాల్. వీ హ్యావ్ ఎ మోడల్ దేర్ అండ్ యూ కుడ్ ఆస్క్ సెవరల్ క్వశ్చన్స్ అండ్ అండర్స్టాండ్ దట్ వన్. బట్ ఓన్లీ ఒక్క రెండు విషయాలు అయితే చెప్తాను. మీరు ఇక్కడ ప్లాట్స్ చూశారు, వీ కాల్ దట్ వన్ యాజ్ అ డిమాన్స్ట్రేషన్ ప్లాట్స్. ఈ రోజు వరకు రైతులు విత్తనాల్ని ప్యాకెట్లతో కొనుక్కుండేవారు, బట్ ఒకసారి విత్తన పార్క్ వచ్చిన తర్వాత అక్కడ మొక్కలు ఎలా పెరుగుతాయో చూసి డిమాన్స్ట్రేషన్ ప్లాట్లో దాన్ని వాళ్ళు విత్తనాలు తీసుకోవచ్చు. అంతేకాకుండా అత్యున్నతమైన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫెసిలిటీస్, సీడ్ ల్యాబ్, ఫైటో శానిటరీ సర్టిఫికేషన్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, చాలా ఫెసిలిటీస్ ఈ పార్క్లో వస్తాయి. బాగా అర్థం అయ్యడానికి గాను ఒకటే ఒక మెటఫర్ నేను చెప్తాను. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉన్నదో ఒకసారి లోపలికి వెళ్తే సినిమాలతో బయటకు వచ్చేయచ్చు. అలాగే సీడ్ వాల్యూ చైన్లో కావలసిన సదుపాయాలన్నీ ఈ పార్క్లో ఉంటాయి. మీరు మీ మూల విత్తనంతో కానీ జర్మ్ ప్లాజంతో కానీ సీడ్ పార్క్లో అడుగు పెడితే బయటికి మీరు సీడ్ ప్యాకెట్తో వచ్చేయచ్చు. అది రైతైనా అవ్వచ్చు, ఈవెన్ మన విత్తన కేంద్రం వ్యక్తులన్నా అవ్వచ్చు, స్మాల్ సీడ్ కంపెనీస్ అన్నా అవ్వచ్చు, పెద్ద సీడ్ కంపెనీస్ అన్నా అవ్వచ్చు. ఎవరికైనా దీనిలో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇట్ బ్రింగ్స్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ సెవరల్ స్టేక్ హోల్డర్స్. So we are sure from Iowa State University this contributes to the seed revolution. Vittana Viplavaniki idi tappakunda naandi paluktunnadi and the Chief Minister vision, we are committed to provide that support. Thank you. Dhanyavaadalu. Ippudu seed grower aina Raitu Ramanayya okka nimisham maatladtaru. సభ జన ప్రజలందరికీ నమస్కారం. నేను కూడా ఒక రైతును, ఆర్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామం రైతు. నాకు ఇంతకుముందు రెండు మాటలు రుణమాపేంది, ఈ రోజుతో మూడో పారి అవుతుంది. మొక్కజొన్న పైరు కానీ, కంది పంట వేస్తాను, వేరుశెనగ, మనకు భగవంతుడు ఇచ్చే అన్ని ప్రొటెక్షన్లు మనకు బాగా, నాకు కంపెనీ వాళ్ళు వస్తున్నారు గింజలు ఇవ్వమని. ఈరోజు మన చంద్రబాబు నాయుడు